చైనాకి మోదీ భారీ షాక్ ఇక కోలుకోవటం కష్టమే భారత ప్రభుత్వం ఒకే ఒక్క నిర్ణయంతో చైనా పాకిస్తాన్ల నడ్డి విరిచేసింది సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేయడం జరిగింది ఇక అలాగే చైనా పాకిస్తాన్ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు తనిఖీ చేసిన తర్వాత అయినా సరే అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు ఇక ఇక్కడ మనం ప్రతీది కూడా తయారు చేసుకుంటున్నాం అయినా కూడా భారత్ డెబ్బై ఒక్క వేల కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంటోంది ఇందులో ఇరవై ఒక్క వేల కోట్ల మేర చైనా నుంచి తయారవుతున్నాయి మన దేశంలో చొరబడే పొరుగు దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులను అనుమతించలేం చైనా పాకిస్తాన్లో నుంచి ఏవి కూడా కొనుగోలు చేసే ప్రసక్తే లేదు ఆయా దేశాల నుంచి దిగుమతులను అనుమతించబోమంటూ భీకరమైన షాక్ ఇచ్చింది ఇండియా అంతేకాదు ఇలా దిగుమతి చేసుకోవటం వలన వీరు వీటి సాయంతో అక్కడి నుంచే విద్యుత్ వ్యవస్థలను చిన్నాభ్యనం చేయొచ్చు కూడా అని మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది టవర్ ఎలిమెంట్లు కండక్టర్లు ట్రాన్స్ఫార్మర్లు మొదలైనవి భారత్లోనే తయారవుతున్నాయి వీటిని దిగుమతి చేసుకోవటం ఆందోళనకరమైనటువంటి విషయం అన్నారు చైనా కంపెనీల నుంచి పరికరాలను దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి చైనా కంపెనీల నుంచి కొనుగోలు చేయవద్దని కోరుతూ విద్యుత్ శాఖ మంత్రులకు కూడా సూచించారు స్వయం సమృద్ధి భారత్ నినాదంలో భాగంగా ఇక్కడ లభించే ఏ పరికరాన్ని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోబోదు అని చెప్పారు దిగుమతి చేసుకున్న వాటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత అవసరమైతే వాటిని రద్దు కూడా చేస్తుందని తెలియజేశారు ఇక చైనా పాకిస్తాన్ వంటి దేశాల నుంచి విద్యుత్ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తీసుకోవటం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం భారత్ తో సరిహద్దులు ఉన్నటువంటి దేశాలు ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది ఈ ప్రకారం విద్యుత్ సరఫరా వ్యవస్థలో వినియోగించేందుకు దిగుమతి చేసుకున్నటువంటి అన్ని రకాల యంత్రాలు పరికరాల విడిభాగాలతో మాల్వేర్ ట్రోజర్ ను సైబర్ ఇలాంటి ముప్పులు పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని సూచీయంగా పరీక్షించడం జరుగుతుందని విద్యుత్ శాఖ పేర్కొంది విద్యుత్ శాఖ నిర్దేశించినటువంటి అధికృత ల్యాబొరేటరీలో టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇప్పటికే చైనా నష్టాల్లో కూరుకుపోయింది చైనా యాప్లపై భారత్ నిషేధం కారణంగా చైనాకు చెందినటువంటి లిమిటెడ్ కు రోజుకు నలభై ఐదు వేల కోట్ల నష్టం సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్ తో సహా మొత్తం యాభై తొమ్మిది చైనా యాప్లను భారతదేశం నిషేధించిన సంగతి తెలిసిందే దీని వలన చైనా ఎక్వేరియంలో నుంచి బయటపడిన చేప పిల్లలాగా కొట్టుమిట్టాడుతోంది ఇక అలాగే నిషేధిత యాప్ల జాబితాలో బ్యాచ్ డాన్స్ కు చెందినటువంటి యాప్లు మూడు ఉన్నాయి టిక్ టాక్ విగో వీడియో హలో యాప్ మిగిలిన యాప్ల నష్టంతో పోలిస్తే ఈ యాప్లకు జరిగే నష్టాలే చాలా ఎక్కువ విదేశాల్లో అత్యధికంగా ప్రాచుర్యం పొందినటువంటి చైనా యాప్ల్లో టిక్ టాక్ ఉత్తమమైంది అయితే ఆర్థికంగా చైనాను తీవ్రంగా నష్టపరిచాయి ఇండియా కీలక నిర్ణయాలు అలాగే ఇప్పుడు దిగుమతులపై కూడా నిషేధం విధించేసింది ఇక అటు ఒకేసారి పాకిస్తాన్కు కూడా చెంప ఆన్సర్ ఇచ్చేసింది బోర్డర్ లో మరుగుతున్నటువంటి ఈ నక్కలకి కేంద్రం నుంచి సరైన సమాధానం ఇచ్చేసింది ఇండియా కేంద్రం మాత్రమే కాదు ఇండియన్ కంపెనీస్ కూడా ఒక్కొక్కరిగా చైనా దిగుమతులను నిలిపివేస్తూ ఉన్నాయి వచ్చే రెండేళ్లలో చైనా దిగుమతులను జీరోకి తగ్గించుకుంటామని డబ్ల్యూ గ్రూప్ టార్గెట్ పెట్టుకుంది ప్రస్తుతం ఈ గ్రూప్ ఏడాదికి నాలుగు వందల వందల మిలియన్ డాలర్ల మేర చైనా నుంచి దిగుమతులు చేసుకుంటోంది వీటిని జీరోకి తగ్గిస్తామని జేఎస్డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థా జిందాల్ ప్రకటించడం విశేషం డబ్ల్యూ ఓనర్ సజ్జన్ జిందాల్ కుమారుడైనటువంటి అయినటువంటి పార్థా జిందాల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు టయల్ ఎనర్జీ సిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలకమైన సెంటర్స్ లో జిందాల్ గ్రూప్ వ్యాపారాలు చేస్తుంది చైనా నుంచి ఈ గ్రూప్ ఎక్కువగా స్టీల్ ఎనర్జీ బిజినెస్ కోసం దిగుమతులు చేసుకుంటూ ఉంటుంది అయితే తాజా కీలక నిర్ణయం తీసుకుని చైనాకు షాక్ ఇచ్చేస్తుంది ఇక లడక్ లో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే దీనిపై చైనా ఊహించని రీతిలో స్పందించింది సరిహద్దులో మన జవాన్ల కోసం సమావేశమైనటువంటి ప్రధాని వారిలో నైతిక ధైర్యం నింపేలా ప్రయత్నించినటువంటి కొన్ని గంటల్లోనే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లెజియాన్ కూడా మాట్లాడారు హద్దుల్లో ఉద్రిక్తతను పెంచే ఎటువంటి చర్యలకు కూడా ఇరు దేశాల్లో ఏ ఒక్కరూ పూనుకోవద్దన్నారు భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చల్లబరిచేందుకు మిలిటరీ దౌత్యపరమైన చర్యలు జరుగుతున్నాయని తెలియజేశారు మొత్తంగా పరిస్థితులు వేడెక్కకుండా చూసుకోవాలని లిజియాన్ అన్నారు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి వెడుతూ ఉన్నారు చైనీయులు మొత్తానికి మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇక మన ఇండియన్ కంపెనీలు సైతం చైనా నుంచి దిగుమతులు ఆపేస్తే వారికి మిగిలేది శూన్యం కాబట్టి తప్పకుండా ఇలాంటి నిర్ణయాలతోనే మన భారతదేశం ముందడుగు వేయాలని కోరుకుందాం చైనాను తరిమి కొడదాం